శాడిస్ట్ రాజేష్ కి పొటెన్సీ టెస్టులు చేసేందుకు కోర్టు అనుమతినివ్వడంతో ఇవాళ హైదరాబాద్ తీసుకొచ్చారు. శైలజను వివాహం చేసుకుని మొదటి రోజే చిత్రహింసలు పెట్టిన రాజేష్ ను చిత్తూరు పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతనికి వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్దమయ్యారు. చిత్తూరు 3 అదనపు కోర్టు ఆదేశాల ప్రకారం లైంగిక సామర్థ్య పరీక్షల తర్వాత ఆ రిపోర్టును మళ్లీ న్యాయస్థానానికి సమర్పిస్తారు. వాటి ఆధారంగా శాడిస్ట్పై తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. అటు రాజేష్ చేతిలో నరకం చూసిన శైలజ కోరుకుంటోంది. ప్రస్తుతం రాజేష్ తో పాటు అతని పేరెంట్స్ కూడా జైల్లో ఉన్నారు. శైలజను దారుణంగా హింసించిన, కొడుకును ఆపకుండా అతన్నే సమర్థించిన పేరెంట్స్ పైన తీవ్ర విమర్శలుస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి శైలజను కలిసి ధైర్యం చెప్పారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మొదటి రాత్రే తన విషయం బయటపడుతుందనే భయంతో రాజేష్ అతి క్రూరంగా ప్రవర్తించాడు. నోట్లో గుడ్డలు కుక్కి, పళ్లతో కొరికి, పిడిగుద్దులు కురిపించి కళ్లు మొహం వాచిపోయేలా చిత్రహింసలు పెట్టాడు రాజేష్. చివరికెలాగో ఆ గదిలోంచి బయటపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో కోలుకుంటోంది.